హలో ఫ్రెండ్స్, అందరు బోన్సాయ్ కాన్సెప్ట్ వినే ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటండి, మొక్కల్లో మినియేచర్ మొక్కలు. సో ఇవి ఎలా చేయాలి, ఎలా పెట్టుకోవాలి, ఏది కొనాలి, ఏ ప్లాంట్ అయితే దీనికి సూటబుల్. సో ఒక మినియేచర్ అంటే చిన్న చిన్న చిన్నగా కనపడేవన్నమాట. దీన్ని ఎలా కేర్ తీసుకోవాలి మనం అనే మొత్తం వీడియో చూపిస్తాను, చూడండి. సో అది వీటికి కావాల్సిన ఇలా చిన్న చిన్నే కొనుక్కోవాలన్నమాట. గార్డెన్ ఎలా క్రియేట్ చేయాలి, మినియేచర్ గార్డెన్ అనే దాని గురించి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో చూసి ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయాలి. కొత్త కాన్సెప్ట్ కదా, తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మరి వీడియోలోకి వచ్చేద్దాం. సో మినియేచర్ గార్డెన్ కోసం మనం ఏం చేయాలంటే, ప్లాస్టిక్వి మ్యాట్స్ అన్న ఏదన్నా ఇలా గ్రాస్ టైప్వి కావాలి. ఎందుకంటే న్యాచురల్ ఎఫెక్ట్ రావాలి అంటే ఫస్ట్ మనకి ఇలాంటి కావాలి. ఓకేనా, ఫస్ట్. లేదంటే మీరు మీటర్ వైజ్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే 175, 150, అది మెటీరియల్ తగ్గట్టు మనకి కాస్ట్ ఉంటుంది అన్నమాట. చైనా బజార్స్లో లేదంటే ఏ మ్యాట్స్ షాప్లో అయినా ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇది తెచ్చుకొని మనం మినియేచర్ది స్టార్ట్ చేయొచ్చు. చూడండి, నేను మినియేచర్ది ఇట్లా పెట్టుకుంటాను అనమాట. మన ఇంట్లో పాత పాత బొమ్మలు కూడా అన్నీ అలా పెట్టేసుకొని గ్రాస్ అది పెట్టుకుంటే, ఈ మ్యాట్స్ వేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి చూడగానే చాలా చక్కగా అందంగా ఉంటుంది. ముఖ్యంగా లాక్డౌన్లో పిల్లలతోటి చేపించండి, వాళ్ళకి అప్పచెప్పి చూడండి మీరు ఎంత చక్కగా ఈ పాట్ని ఇది ఈ పాట్. సో ఒక 4 పాట్స్ ఒకళ్ళకి, ఒక 4 పాట్స్ ఒకళ్ళకి అట్లా అప్పచెప్పండి. వాళ్ళే చక్కగా నీళ్లు పోసుకొని వాళ్ళే చక్కగా మనం చేయాల్సిందల్లా ఈ మొక్కలు మాత్రం కొనివ్వాలి వాళ్ళకి. అంతే, కొనిస్తే చిన్న చిన్నగా కట్ చేసి ఇట్లా మినియేచర్ క్రియేట్ చేస్తారు. ఎంతసేపు ఆ సెల్ ఫోన్స్ ముందు కూర్చోకుండా ఇలాంటి చక్క క్రియేటివిటీ పిల్లలకి అప్పచెప్పండి. కావాల్సింది ఏముంది, గ్రాస్ మ్యాట్స్, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అండ్ ఈ నాచు మొక్కలు, అంతే. నేను ఇప్పుడు మొక్కలు పెట్టాలి. మొక్కలు కూడా మనకి అన్ని ప్లాంట్స్ ఇందులో రావు, ఎందుకంటే రూట్స్ చాలా తక్కువగా స్పేస్ ఉంటుంది కాబట్టి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూడాలి అంటే నాచు మొక్కలు వీటికి బెస్ట్ అన్నమాట. సో చాలా పోరస్గా ఉన్న మట్టిని మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ ప్లేసే లేదు అందులో. అందుకని ఇప్పుడు అందులో పూలు పూయించాలి అంటే ఇలా చాలా చాలా పోర్స్గా ఇట్లా చేత్తోటి మెత్తగా అదిమి అలాంటి మట్టిని మనం తీసుకోవాలి. మీ ఇంట్లో ఏది ఉన్నా సరే, చిన్న చిన్నవి ఎలాంటి వస్తువులు ఉన్నా సరే వాటిల్లో ఇలా మట్టి నింపేసుకొని మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు. కుండలు, మట్టి పాత్రలు ఇలాంటి ఏంటంటే చలవదానానికి మనకి చిన్న చిన్న వస్తువుల్లో కూడా మొక్కలు వచ్చేస్తాయి. అదే మెటల్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి రావు. అందుకని మెటల్వి ఏదైనా బొమ్మలు అలాంటివి జస్ట్ మనం అక్కడ షో పర్పస్కే, కానీ ఇలా మొక్కలు రావాలి అంటే చిన్న చిన్న పాట్ ఐటమ్స్ కావాలి మనకి. సో పిల్లలు ఎంతో ఇష్టంగా చేస్తారండి ఈ వీడియో. కేవలం పిల్లల కోసమే, ఈ లాక్డౌన్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయటం కోసం తీసిన వీడియో అనమాట. సో ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మినీ క్రియేటర్, అసలు ఒక ఐడియాలజీ, ఒక ఐడియా అనేది తెప్పటం కోసమే ఈ వీడియో. సో ఇలా అప్పచెప్పండి, అట్లీస్ట్ రోజుకు ఒక 1 అవర్ మొక్కల్లో వీటితోటి స్పెండ్ చేసేటట్టు చూడండి. సో వాళ్ళు ధ్యాస సెల్ ఫోన్ల నుంచి, అక్కడి నుంచి, గేమ్స్ నుంచి చక్కగా మొక్కల వైపు, పర్యావరణం వైపు మనం మరలించవచ్చు. సో హెల్తీగా వాళ్ళకి ఆలోచనలు రావాలి. వాళ్ళు పువ్వు చూసుకోగానే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, నాకు నేను పూయించిన చెట్టుకి పూలు వచ్చినాయి అన్న హ్యాపీనెస్సే వేరండి. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి మంచి మంచి ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి వాటి వైపు మనం ఎంకరేజ్ చేద్దాం. ఓకేనా, ఇంతకంటే మార్గం లేదు వాళ్ళని మరల్చడానికి. సో గేమింగ్ అని ఎంతసేపు ఇంట్లో ఉండి వాళ్ళు పాపం ఇదైపోతున్నారు. సో ఇదే ట్రై చేయండి. సో పాటరీ ఐటమ్ ఆన్లైన్లో, అమెజాన్లో కూడా దొరుకుతాయి మనకి. మినియేచర్ పాట్స్, మినియేచర్ పాటరీ అనాలి. తర్వాత నాచు మొక్కలు, ఇవేముందండి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టేస్తే రోజు కొంచెం ఒక 4-5 చుక్కలు వాటరింగ్ చేయమని చెప్పండి. ఇంకా వాళ్ళు ఎంతసేపు ఫ్లవర్స్ వచ్చినాయా, నేను పెట్టిన ప్లాంట్స్ ఎలా వచ్చినాయి అనే క్యూరియాసిటీ వాళ్ళలో డెవలప్ చేయాలన్నమాట. ఇలా నేచర్కి దగ్గరగా ఉండే థింగ్స్ని వాళ్ళకి అలవర్చుకోవాలి. అప్పుడు కొంచెం వాళ్ళకి మైండ్ ఏంటంటే మారుతుంది అల్లరి చేయకుండా ఇంట్లో. సో ఇలాంటి యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో మొక్కలు పెంచటం వాళ్ళతోటే పెట్టించండి, వాళ్ళనే రోజు నీళ్లు పోయమనండి. తర్వాత కలరింగ్ యాక్టివిటీ, పెయింట్ వేయమని చెప్పటం. సో ఇలాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే మైండ్ చక్కగా డెవలప్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేది ఉండవన్నమాట.
పిల్లలు విపరీతంగా అల్లరి చేయటం కూడా ఒకలాంటి ఒక స్ట్రెస్ లెవెలే అంట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి సో మనం అప్పచెప్పాలి మొత్తం వాళ్ళే మట్టి పోసుకోవాలి వాళ్ళే మొక్కలు పెట్టుకోవాలి వాళ్ళే నీళ్లు పోసుకోవాలి మినియేచర్ ఒకటి క్రియేట్ చేసుకోమని చెప్పండి ఎంత హ్యాపీగా చేసుకుంటారో కిడ్స్ మీరు చూడండి చూడండి అసలు చూడటానికి కూడా ఇంట్లోకి రాగానే మినియేచర్ అనేది చాలా అందంగా ఉంటుందండి సో చాలా మంది ఒట్టి బొమ్మలే పెడతారు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మొక్కల్ని కూడా పెంచుతున్నాం న్యాచురల్ గా సో నేచర్ దగ్గరగా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా చూడగానే ఆహ్లాదంగా కనిపిస్తుందండి మినియేచర్ వరల్డ్ అనేది సో చాలా ఈజీ అది ఒక నాచు మొక్క అనేది ఒకసారి పెట్టినాక చనిపోవటం ఉండదండి కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా వాటరింగ్ చేసుకోవాలి కుండనే ఉండాలి అంతేగాని వేరే ఏ మెటల్ ఐటమ్స్ అయితే రాదు నేను ఇదివరకు చెప్పినట్టు జస్ట్ మనం నాలుగైదు చుక్కలు రోజు పోసామంటే కథం మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇంత చిన్న దాంట్లో కూడా పూలు వస్తాయి ఇంకా ఆనందమే వేరు కదా ఇది మనకి నిలబడితే బాగా కనిపిస్తుంది కాబట్టి నిల్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాను నిలబడట్లే సో నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా ఫ్లవర్స్ వచ్చినాయి ఏంటి మొత్తం చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి ఇవి వాషబుల్ కుండీలు అండి ఈ కుండలు కూడా వాషబుల్ శుభ్రంగా మనం పెట్టుకోవచ్చు సో ఓవరాల్ ఎన్ని రకాలు ఉన్నాయి చూపిస్తా చూడండి ఎన్ని వెరైటీస్గా చేశాను అంటే ఒకసారి చూడాలి మనీ ప్లాంట్స్కి ఎప్పుడైనా పాకే వాటికి మోస్ తయారు చేసుకోవాలి ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో చేశాను చూడండి రూట్స్ అంతా ఎంత చక్కగా పట్టుకున్నాయో ఈ కొబ్బరి పీస్తో చేసే మోస్ వల్ల ఏమవుద్దంటే వాటర్ పోసినప్పుడు మంచిగా వాటరింగ్ అవుతాయన్నమాట ఇంకా హ్యాంగింగ్ పాట్స్ కొంచెం మట్టిలోనే హ్యాంగింగ్ పాట్స్ ఇక బాటిల్ పాట్ ఇది నేను ఇది లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చూపించే బాటిల్కి ఎలా ఎలా చేయాలి అని ఇక పెద్ద చెట్లు సరే సరే పెద్దవి ఆక్సిజన్ కోసం తర్వాత బోన్సాయి రకాలు కూడా చేశాను కదా సో బోన్సాయి జేడ్లో బోన్సాయి చేశాను ఇది కూడా బోన్సాయి ప్లాంటే చూడండి ఫస్ట్ది తర్వాత అన్నీ ఇంకా క్రోటన్స్ తర్వాత ఇదేమో నేను మీకు అది కోకోపిట్ ఎలా తయారు చేయాలి కోకోపిట్ వర్మి కంపోస్ట్ చేసిన కుండి అది ఒక వీడియోలో చెప్పినాయి సో ఇవన్నీ కూడా నేను వీడియో చేశాను మీకు ఇంకా పెద్ద చెట్లు కూడా ఉన్నాయి పాకే చెట్లు మల్లె చెట్లు ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మినియేచర్లోకి వచ్చానండి ఒక పార్ట్ మినియేచర్ మొక్కల్ని ఇవాళ చేశాను సో ఇవి కొత్తగా యాడ్ చేశాం మా మొక్కల్లో ఇవన్నీ కుండీలు పెద్ద చెట్లు చూడండి మనీ ప్లాంట్ ఎంత ఆకులు ఎంత బలంగా సో ఇవన్నీ బాగుండాలంటే వీటి 24/7 వీటి వెనకాల ఉండక్కర్లేదు చాలా టైం టేకింగ్ అనుకుంటారు ఇంత పెద్ద చెట్లు చూడండి ఏం టైం టేకింగ్ లేదండి 3 డేస్కి 4 డేస్కి వాటరింగ్ చేస్తే సరిపోద్ది ఇక ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి ఇంత బలంగా ఎలా ఉందంటే నేను మీకు ఎరువు చూపించాను కదా ఎరువు ఎలా తయారు చేయాలి మనకి వంటింట్లో వేస్ట్ తోటి ఎరువు ఎట్లా ఎప్పుడు మేము కెమికల్ అనేది వాడమండి సో ఇల్లంతా మొక్కలే మాకు కెమికల్ అనేది వాడే పనే లేదు మొత్తం న్యాచురల్ ఎరువు లేదా 2 డేస్లో చేసే ఎరువు ఇలాంటి ఆకులన్నీ ఇప్పుడు ఇవన్నీ ఆకులు వస్తాయి కదా వీటితో మళ్ళీ ఎరువు చేస్తాము సో ఇక్కడ మంచినీళ్ళ కనెక్షన్ కోసం చెట్లన్నీ తీయాల్సి వచ్చింది అగైన్ మళ్ళీ మూల కూడా పెంచుతున్నాను సో చూడండి పచ్చదనం ఉంటే మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.